విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామం అయ్యప్ప స్వామి శరణుఘోషతో హోరెత్తింది. భోగాపురం మండలం మాజీ ఎంపీపీ కర్రోతు బంగారాజు స్వామి చేపట్టిన అయ్యప్ప మెగా పడి పూజకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మూడు జిల్లాల నుంచి వచ్చి స్వామి మాలధారులు అయ్యప్ప పడిపూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పడిపూజకు ప్రత్యేక అతిథులుగా అయ్యప్ప మానసపుత్రులు డాక్టర్ ఎస్ చంద్రమౌళి స్వామి ప్రత్యేక ప్రసంగాన్ని అందించారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన పడిపూజ 11 గంటల వరకు జరిగింది. పడిపూజకు వేసిన ప్రత్యేక సెట్ అందరినీ ఆకట్టుకుంది. వేలాది మంది శరణుఘోషతో ఆ ప్రాంతం హోరెత్తింది. నీ వ్రతంతో మాలవేసి రుక్కుబడి మూట కట్టి వస్తున్నామయ్యా, పంబలో స్నానం చేసి పాపాలు వదలి సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా. ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము, నీ చేయి చాచి కరిమల నిలిమల ఎక్కించాలయ్యా. వచ్చి ముక్కేమయ్యప్ప, మొదటి మెట్టున కొబ్బరికాయ కొట్టినామయ్యా, 18 మెట్లు కంటికి అద్దుకొని సన్నిధానంలో నిన్నే కొలిచేమయ్యప్ప. దోషం పోగొట్టి స్వామి మోక్షం నీయవయ్యా, స్వామి కన్నుల వెన్నెల జల్లులతో కావగరావయ్యా. దోషం పోగొట్టి స్వామి మోక్షము నీయవయ్యా, స్వామి కన్నుల వెన్నెల జల్లులతో కావగరావయ్యా. అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం, బంగారు కొండ పైన అయ్యా దర్శనం. అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం, బంగారు కొండ పైన అయ్యా దర్శనం. రాయి రప్పలు అడవి ముళ్ళా బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. రాయి రప్పలు అడవి ముళ్ళా బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. స్వామి శరణం అయ్యప్ప శరణం, 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 స్వామి శరణం అయ్యప్ప శరణం. ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప. దండాలమ్మా దండాలమ్మా, మగవాడ కనక దుర్గ దండాలమ్మా. దండాలమ్మా దండాలమ్మా, మా తల్లి గౌరమ్మ దండాలమ్మా. Thank you.
శైలం భ్రమరాంబ అకాళహస్తి జ్ఞానాంబ ఆలివేలు మంగమ్మ బీబీనాచారమ్మ దండాలమ్మ దండాలు తల్లి పేరు పేరు నందరికి దండాలు దండాలమ్మ మీకు దండాలు దండాలమ్మ దండాలమ్మ పెదవాడ కనక దుర్గ దండాలమ్మ సాయంత్రం వార్డు పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ కోల్గట్ల వీరభద్రస్వామి 28వ వార్డు పరిధిలో కూడా ఫేజ్ 1 ఫేజ్ 2 మరియు ఖాళీఘాట్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కోల్గట్ల మాట్లాడుతూ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి వార్డు పర్యటనని తెలియజేశారు. ఫేజ్ 1 ఫేజ్ 2 ఖాళీఘాట్ కాలనీలో రోడ్లు మురికి కాలువలు మరియు కరెంటు స్తంభాలు సమస్యల గురించి వెంటనే పనులు చేపట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే ఉడా కాలనీలో 2 పార్కులు నిరాధారంగా ఉన్నాయని వాటిని బాగు చేయవలసిందిగా స్థానికులకు కోరగా పార్కులకు స్థానికులతో కమిటీలు ఏర్పాటు చేసి కమిటీ ద్వారా నిర్వహణకు త్వరలోనే చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పిన్నింటి సూర్యనారాయణ, కె శ్రీకాంత్, శ్రీహరినాయుడు, బోర మోహన్రావు, ఎస్ ఈశ్వరరావు, రమణమూర్తి, సాయి, అవినాష్, దంతులు సన్యాసనాయుడు, కాలిఘట్టు కాలనీ నాయకులు ఈశ్వరరావు, నరసింహరావు, రామారావు, సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఉడా కాలనీ ప్రాంతం ఎక్కువ ఉన్నందున అలాగే ఖాళీఘాట్ కాలనీ ఎక్కువ కాలనీలు వార్డు అంతా కూడా 28వ వార్డు అంటే మొత్తం నూతనంగా ఏర్పడిన కాలనీలే ఎక్కువ ఉన్నాయి. ఉడా కాలనీలో ఫేజ్ 1లో ఒక ట్రయాంగిల్ రోడ్డు ఒకటి మంజూరు చేసాం. అలాగనే వాటర్ ట్యాంక్ ప్రజలకి సరఫరా అవుతున్న వాటర్ ట్యాంకు మెట్లు కడతామని పెద్ద గొయ్యి తీసి వదిలిపెట్టారు, మెట్లు కట్టలేదు. మీద 1 సంవత్సర కాలం అయింది వాటర్ ట్యాంక్ క్లీన్ చేశారని అక్కడ స్థానికులు చెప్పటం, మరి వాటర్ ట్యాంక్ కావాల్సిన మెట్లని అత్యవసరంగా కట్టమని చెప్పాం. అలానే ఒక పార్క్ డెవలప్మెంట్ చేయమని చెప్పాం. ఇంకా ఒక 2 రోడ్లు ఇచ్చాము. ఇలా ఖాళీఘాట్ కాలనీలోకి వస్తే పెండింగ్ ఉండిపోయిన రోడ్లు ఒక 2 రోడ్లు ఉంటాయి, అవి కూడా చెప్పాం. అలానే ఎలక్ట్రికల్ స్తంభాలు కావాలని అడిగారు, అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగ ఒక్కొక్క మాట పర్యటనలో కొంత మేర పనులు జరుగుతుంటే మరలా వచ్చినప్పుడు ఇంకొన్ని చేస్తే పూర్తి స్థాయిలో ప్రజలకు సౌకర్యాలు కలుగుతాయని ఒక ఆలోచన చేస్తున్నాము. మరొక 100 పనులు శంకుస్థాపన చేయాలి. ద్వితీయ శతశంకుస్థాపన మహోత్సవం అనే కార్యక్రమాన్ని జరపాలనుకున్నాం. ఆ కార్యక్రమంలో ఈ వార్డు వర్క్లన్నీ కూడా పెట్టడం జరుగుతుందని ఈ రోజుకి 34 వార్డులు ఈ పట్టణంలో తెరవడం జరిగింది. ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయ విద్య వరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు తహతహలాడుతున్నదని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ కెపి సుబ్బారావు అన్నారు. నిన్న ఏపీటీఎఫ్ 257 శాఖ స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ విద్యా విధానం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గుణాత్మకమైన విద్యను అందజేసేందుకు ముసాయిదాను సిఫార్సు చేసిందని తెలిపారు. ఈ విద్యా విధానం వల్ల తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. విద్యను కార్పొరేటీకరణ చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. విద్యను మార్కెట్ వస్తువుగా పాలకులు పరిగణిస్తున్నారన్నారు.
తక్షణమే పరిరక్షించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, దీనివల్ల సామాన్యునికి విద్య అందని ద్రాక్ష అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మేధావులు కలుగజేసుకుని ముసాయిదాన్ని వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. రంగంలో అనేక మార్పులు తీసుకురావడానికి అనేక రకాలుగా కమిటీలు వేస్తున్నారు. ఫీజు నియంత్రణ కమిటీ అని, విద్యా సంస్కరణల కమిటీ అనే పేరుతో రెండు కమిటీలు వేశారు. మరి ఈ కమిటీలలో మొత్తం ఉన్నటువంటిది ఒక విద్యావేత్తలు ఎవరూ కూడా లేరు. మొత్తం అంతా కూడా కార్పొరేట్ శక్తులకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఈ కమిటీలలో ఉన్నారు. ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిపుష్టి చెందుతుంది, కాబట్టి డ్రాప్అవుట్ శాతం తగ్గుతుంది. మరి మన పాఠశాలలు స్ట్రెంగ్తన్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి అందరం కూడా సంతోషపడ్డాం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కానీ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా కానీ, కమర్షియలైజేషన్కి వ్యతిరేకంగా కానీ ఎక్కడ కూడా ఈ సిఫార్సులో మాకు ఎక్కడ కనిపించలేదు. దీన్ని బట్టి మాకు ఏమర్థం అవుతుందంటే, పాత విద్యా విధానాలలాగే ఆ విధానాలు కొనసాగింపేగానే కనిపిస్తుంది. విద్యని ఒక కమోడిటీగా, ఒక వస్తువుగా, ఒక మార్కెట్లో ఒక వస్తువుగా దాన్ని తయారు చేసేటువంటి పరిస్థితి, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఆర్థిక సంక్షోభాలను దృష్టిలో పెట్టుకుని ఆ సంక్షోభాన్ని దాటి పోవలసినటువంటి కావలసినటువంటి నైపుణ్యాలను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ పరిపూర్ణమైనటువంటి మానవుడిని తయారు చేయాలనే లక్ష్యంతో కానీ నడవటం లేదనేది మా ప్రగాఢ అభిప్రాయంగా. జిల్లాలో 921 పంచాయతీల్లో పనిచేసేందుకు డిజిటల్ అసిస్టెంట్ల ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి బి సత్యనారాయణ తెలిపారు. అందులో భాగంగా నిన్న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 3316 డిజిటల్ అసిస్టెంట్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుందని, అందులో భాగంగా 3 రోజుల పాటు ఈ సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని, నిన్న మొదటి విడతగా 800 సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు రేపు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.